Pratipakshanayakudu, Telugu Desam Party Adhyakshudu, Chandrababu Naidu Garu, Karnool Jilla Paryatanani, Bayaladeraru. Akkada Poi, Ayana Chesina Vinyasalu, Leda, Tama Party Em Chestundo, Tama Party Rajakeya Vidhanalu Entivo, Leda, గతంలో ఏం చేశాము, అలాగే ఇక ముందు మాకు అవకాశం ఇస్తే ఏం చేస్తామో మాట్లాడితే బాగానే ఉంటుంది. కానీ అక్కడికి పోయి ముఖ్యమంత్రి గారి మీద, అధికార పార్టీ మీద, నాయకుల మీద, సరే అదంటే రాజకీయం అనుకోవచ్చు, ఏకంగా ప్రజల మీద, అందరి మీద బూతులతో అసభ్యకరమైన రీతిలో దాడికి పాల్పడడం అనేది చాలా అన్యాయం, దారుణం. అట్లీస్ట్ 40 ఏళ్ల ఇండస్ట్రీకి అంత అనుభవం ఉన్న వ్యక్తికి అయితే తగింది కాదని భావిస్తున్నాం. ఇంతకైనా అంత కోపం ఎందుకు వచ్చింది? అంతకుముందు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కి అలాగే కోపం వచ్చింది. ఆయన పూనకం వచ్చినట్టు ఊగిపోయి చెప్పులు చూపించి ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఈయన సభ్యత అడ్డం వస్తుంది కాబట్టి చెప్పులు చూపించలేకపోయానని అన్నాడని వాళ్ళ పత్రికలో చూశాను. నేనైతే వినలేదు, కానీ లేదా చూపించాలన్న కోరిక ఉన్నట్టుంది. అది కూడా ప్రజల మీద, అందరి మీద చూపించడానికి కూడా తను సిద్ధంగా ఉన్నట్టు తన మాటలను బట్టి అర్థమవుతుంది. ఈ 3 రోజుల పర్యటనలో 2-3 విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి మీడియా ద్వారా, మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లదలుచుకున్నాం. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళడమే చాలా నిస్పృహతోనో, డెస్పరేషన్తోనో అక్కడికి వెళ్ళాడేమో అని అనిపిస్తుంది. అక్కడ ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఆయన ఎక్కడ ప్రొవోక్ చేసే ప్రయత్నం కానీ, రెచ్చగొట్టే ప్రయత్నం కానీ, ఆ పార్టీని రెచ్చగొట్టే ప్రయత్నం కానీ అక్కడ చేయలేదు. అక్కడ ముఖ్యంగా ఆ గడ్డ మీద రాయలసీమలో, కర్నూలు, అక్కడ అధికార వికేంద్రీకరణలో భాగంగా ఒక రాజ్యాంగ వ్యవస్థ, న్యాయ రాజధాని అక్కడికి రాబోతున్న నేపథ్యంలో దానికి అడ్డంకులు సృష్టించి రాష్ట్రమంతా కూడా ఒకే రాజధానిని కోరుకుంటున్నారు అని చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ, ఆయన తాబేదారులు ఆయనను కంట్రోల్ చేస్తున్నా లేక ఆయనకు అనుకూలంగా ఉన్న మీడియా ఏదైతే వాళ్ళు చేస్తున్న ప్రచారం రాష్ట్రమంతా ఒకే రాజధాని కోరుకుంటుందనేది అది అబద్ధం, కరెక్ట్ కాదు. ఇక్కడికి న్యాయ రాజధాని రావడం అనేది మా ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది. దీని మీద మీ వైఖరి ఏమిటి? ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా కాకపోయినా రాష్ట్రమంతటికీ విస్తరించిన పార్టీ నాయకుడుగా ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా మీరు మా ఆధారాన్ని కోరుకుంటుంటే మీరు దీని మీద మీ స్పష్టమైన వైఖరి చెప్పండి అని అక్కడే ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు లేకపోతే పౌర సమాజము డిమాండ్ చేసింది. అది ఒక అవకాశం ఆయనకు. మమ్మల్ని ఇక్కడ అడుగుతుంటారు దీని మీద ఏమైనా మీ కక్ష అని, అమరావతి మీద కక్ష కాదు ప్రేమ ఎక్కువ అని చెప్తుంటాము. దానికి కారణాలు కూడా చెప్తాము. వికేంద్రీకరణ అనేది ఎందుకు అవసరమో చెప్తాము. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద నువ్వు ప్రజల మన్ననలు పొందాలనుకుంటే ఇవన్నీ ప్రశ్నలు ఎదురవుతాయి. వాటన్నిటికీ సమాధానాలు చెప్పాలి, నచ్చ చెప్పాలి, కన్విన్స్ చేసుకోవాలి. అప్పుడే నువ్వు సక్సెస్ఫుల్ లీడర్ అవుతావు, ప్రజల మన్ననలు పొందుతారు, ఆ పార్టీలకు ప్రజల దీవెనలు కూడా లభిస్తాయి. వద్దని ఎవరన్నారు? ఒక అవకాశం ఇది. అందుకే
అలాగే నువ్వు నా మీరు కర్నూలుకి వెళ్ళారు, కర్నూలులో ఈ క్వశ్చన్ వచ్చింది, దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఎందువల్ల కేంద్రీకృత రాజధాని అమరావతిలోనే ఉండడం అనేది అవసరము, అది రాష్ట్రమంతా కూడా అది కోరుకుంటుందని మేము ఇందువల్ల అనుకుంటున్నాము అని చెప్పాలి. నేను ఆయన తిట్లజోలికి ముందు ఎందుకు వెళ్ళట్లేదంటే, ఆ కాకిగోలలో ఆ రణగొణ ధ్వనిలో ఇది కొట్టుకుపోకూడదు, విషయం కొట్టుకుపోకూడదు, అందుకే ముందు దీని దగ్గరికే వస్తున్నా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, మా నాయకులకు కానీ అందరికీ ఒక స్పష్టత ఉంది. అదేదో ఆషామాషీగా వికేంద్రీకరణ తీసుకోలేదు, దానికి ఒక శాస్త్రీయత ఉంది, ఒక చారిత్రకత ఉంది. అలాగే ఇంతవరకు కామన్ సెన్స్తో ఆలోచించిన సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా అన్ని రకాల అధికారాలు కానీ అవి పంపిణీ జరగాలని భావించిన వాళ్ళందరూ దీన్ని కోరుకుంటున్నారు. ఈరోజు పుట్టింది కాదు ఇది, నిన్న మొన్న కూడా దాన్ని అందరం స్మరించుకున్నాం. రాయలసీమ ఏరియాలో ముఖ్యంగా శ్రీబాగు ఒడంబడిక అనేది 1937లో ఎప్పుడో జరిగితే, ఆ రోజు అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ వెనుకబడ్డ ప్రాంతాలుగా అక్కడ ప్రాంత ప్రజలకున్న ఆకాంక్షలను గుర్తించి దానికి తగ్గట్టుగా అధికారాల పంపిణీ కానీ ఇవి కానీ ఎట్లా చేసుకోవాలనేది ఒక ఆలోచన చేశారు. అప్పుడున్న ఆలోచనల ప్రకారం ఆ రోజు చేశారు. ఆ రోజు నుంచి ఉంది, ఈరోజు హఠాత్తుగా ఆకాశంలో నుంచి ఊడిపడింది అది. ఆ తర్వాత హైదరాబాద్ అనుభవం తర్వాత అన్యాయంగా మన రాష్ట్రం విభజనకు గురయ్యాక వీటన్నిటికీ అత్యంత కీలకం ఏదన్నా ఉందంటే సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఇన్ హైదరాబాద్. అప్పటి నుంచే ముందు నుంచి డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అయింటే బహుశా అంత బిట్టర్నెస్తోనో ఇంకో రకంగానో ఇదయ్యేది కదా. ఆఖరికి క్రక్స్ వచ్చి గుండెకాయ లాంటిది, మొత్తం ఆదాయంలో 60% ఉమ్మడి ఆదాయంలో ఒక దగ్గర ఎక్కడైతే ఒకే దగ్గరికి చేరడం అనేది ఎంత డేంజరస్ ఇది, దానివల్ల వేర్పాటువాద ఉద్యమాలు ఎట్లొస్తాయి, ఇవన్నీ కూడా మనకు అనుభవం. రీసెంట్ పాతది వదిలేద్దాం, అప్పట్లో చరిత్రలో ఆ రోజు ఆ ఆకాంక్షలు ఉన్నాయి, మళ్ళీ తర్వాత హిస్టరీ రిపీట్ అయ్యి ఇన్నేళ్ల తర్వాత 2014 విభజన సమయంలో కూడా ఈ డిస్కషన్ అయింది. అయిన తరువాత అన్న ఇంగితం పనిచేయాలి రాజకీయ పార్టీలకు నాయకులకు. మీరు గమనిస్తే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక రాజశేఖర రెడ్డి గారే కొంచెం గుర్తించినట్టు కనపడుతోంది. సెంట్రలైజ్డ్ కాదు, వికేంద్రీకరణ, కొంతవరకు డెవలప్మెంట్ డీసెంట్రలైజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజుల్లోనే అటు తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లో కూడా కొంత ఎడ్యుకేషన్ దీని వైపు వెళ్ళారు. ఇటు మనకు విజయవాడ కానీ వైజాగ్ కానీ ఐటీ దీన్ని తీసుకురావాలని అప్పట్లో ఆయన ఎప్పుడు మాట్లాడినా అనేవాళ్ళు. మనకు ఆంధ్రప్రదేశ్ అటు బెంగళూరు చెన్నైని ఆసరా చేసుకుని అక్కడ శ్రీ సిటీ లాగా డెవలప్మెంట్, ఎస్సీజెడ్లు రావాలి, అలాగే అటు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆసరా చేసుకుని అక్కడే దగ్గరలో ఇవి రావాలి అని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుని కొంత మూవ్ అయ్యారు. ఈయన ఏ రోజు చంద్రబాబు ఆలోచించాలి. దాని తర్వాత ఈరోజు 14లో మనం జరిగిన తర్వాత నిజంగా అప్పుడైనా ఆలోచించింటే శ్రీకృష్ణ కమిటీ అంతకుముందు చెప్పినా, అసమానతల గురించి శివరామకృష్ణ కమిటీ చెప్పినా, ఇక్కడ రాజధాని వల్ల ఉండే ఇబ్బందుల గురించి, సెంట్రలైజ్డ్ దాని గురించి చంద్రబాబు నాయుడు పట్టించుకోవాలి. పట్టించుకోకుండా తను ఒక చక్కెర ఎక్కడ, అది కూడా ఎక్కడ నో మ్యాన్స్ ల్యాండ్ లాగా, ఎవరు సరైన కనెక్టివిటీ లేని చోట రాజధానిని ప్లాన్ చేసి మొదలుపెట్టారు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ వెనక్కు పోవడం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా అసాధ్యమైంది, అసలు కట్టే ఉద్దేశం కూడా చంద్రబాబుకు లేని ఈ రాజధాని, 100,00,000 కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇప్పుడున్న రేట్ల ప్రకారం, ఇది 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో అయితే అప్పటికెంత పెరుగుతుందో తెలియదు, దానివల్ల ఇది అసాధ్యం కాబట్టి ఎలాగో ఆకాంక్షలు ఉన్నాయి కాబట్టి డీసెంట్రలైజేషన్ అనే దానికి వెళ్ళారు. దీనికి ఇంత బేస్ ఉంది మేము చెప్పడానికి.
అలాగే ఈ ప్రాంతం మీద కూడా ప్రేమ ఉంది కాబట్టి ఇక్కడ శాసన రాజధాని పెట్టి ఏవైతే నువ్వు రియల్ ఎస్టేట్ భూముల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సేకరించిన భూములు ఎవరు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ అన్యాయానికి గురైన ఆ ప్రాంతం అంతా ఎట్లా డెవలప్ చేయాలని ప్లాన్లు చేస్తున్నాం. నువ్వు చేయని పనులు ఈరోజు ఆ బైపాస్ ఇది కానీ కలకట్ట రోడ్డు ఎక్స్పాన్షన్ కానీ మొత్తం అన్నీ కూడా టేకప్ చేశారు. సో మమ్మల్ని అడిగితే ఇవన్నీ బయట చెప్తూ వస్తాం, వికేంద్రీకరణ ఎందుకు ఎందుకు దీంట్లో ఉన్న శాస్త్రీయత ఏంటి మొత్తం మేము చెప్తాం. ఎక్కడైనా సరే ఎవరైనా అపోహలు ఉంటే తొలగించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాంతంలో ఎక్కడైతే నువ్వు ఒక కళ క్రియేట్ చేశావో, ఈ అమరావతి అనే ఒక భ్రమను క్రియేట్ చేశావో, అక్కడైనా సరే ఎవరైనా అపోహలు నిజమైన అపోహలు ఉంటే తొలగించడానికి సిద్ధంగా ఉన్నాం, చెప్తాం కూడా.